మెడికల్ కౌన్సిలింగ్ వాయిదాకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని జాతీయ ఓసీ సంఘాల అధ్యక్షుడు పోలాడ రామారావు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రారంభం కావలసిన జాతీయ మెడికల్ కౌన్సిలింగ్ వాయిదా పడిందని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాయిదా పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ జారీ చేయడంలో అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించారు. లక్షలాది మంది మెడికల్ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈడబ్ల్యూఎస్ ఉపాధి శాతం అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో పోలాడి రామారావుతో పాటు కేశవరెడ్డి, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు 10% రిజర్వేషన్లతో భర్తీ ప్రక్రియతో ప్రారంభించే ఇటీ ప్రక్రియపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఇందులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం లోపల నిర్లక్ష్యం వహించింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై తక్షణమే వివరణ కోరాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆలస్యం చేయడంతో ఈ ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభించే ఈ ప్రక్రియకు దీనిపై వివరణ కోరాలని కోర్టు వారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా మేము మీ తీర్పు తర్వాతనే మేము దీన్ని ఈ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియకు ఈ లక్షలాది మంది నీటిలో ఎవరైతే క్వాలిఫై అయినారో వారందరూ కూడా ఈ కౌన్సిలింగ్ లోపల ఒక లక్షలాది మంది మెడికల్ పీజీ మెడికల్ స్టూడెంట్లకు కానీ ఇతర వారికి కానీ ఒక విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో.